హలో ఫ్రెండ్స్, ఈరోజు స్కాలర్షిప్ గురించి తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇది 10th ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులకి ఇది స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. ఇది మూడు రకాలుగా ఇస్తున్నారు, ఏడాది స్కాలర్షిప్, రెండేళ్ళ స్కాలర్షిప్, మూడేళ్ళ స్కాలర్షిప్. ఇది ఏంటంటే హెచ్పి ఉడెన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని 2018-19 దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇది ప్రతి ఇయర్ ఇస్తుంటారు, అలాగే ఇయర్ కూడా 2018-19 ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, సో డబ్బులు ఫీజు పే చేయలేమో అనే పరిస్థితిలో ఉన్నారో, సో వాళ్ళకి ఇది మంచిగా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఏడాది స్కాలర్షిప్ అంటే దీనికి కావాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు డిప్లొమా చేద్దాం అనుకుంటే ఈ ఏడాది స్కాలర్షిప్ మీకు ఉపయోగపడుతుంది. టెన్త్ ఖచ్చితంగా 10th చదువు ఉండాలి. సో డిప్లొమాకి ఇది అప్లై చేయొచ్చు. సో 60% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. టెన్త్ క్లాస్లోని 10th క్లాస్ మార్క్స్ షీట్స్ ఉండాలి. అండ్ అలాగే మీ కుటుంబ ఆదాయము 4 లక్షలకి మించకూడదు. అయితే మీకు డిప్లొమా స్కాలర్షిప్ 20,000 వస్తుంది ఇయర్కి. అండ్ అలాగే రెండేళ్ల స్కాలర్షిప్ ఏంటంటే, ఇది 10th చదివి ఇంటర్ కోసం స్కాలర్షిప్ అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీనికి కూడా స్కాలర్షిప్ 20,000 వస్తుంది ఇయర్కి. సో దీనికి 10వ తరగతి 60% మార్కులు రావాలి. దీనికి కూడా కుటుంబ వార్షిక ఆదాయం 4 లక్షలకు మించకూడదు. ఇది ఇంటర్ చదువుతాం అనుకునే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. అలాగే మూడేళ్ల స్కాలర్షిప్ ఏంటంటే, ఇది మీరు డిగ్రీ చదువుదాం అనుకునే వాళ్ళకి ఈ మూడేళ్ల స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. దీని అమౌంట్ మాత్రం 30,000 రూపాయల స్కాలర్షిప్ 30,000 రూపాయల స్కాలర్షిప్ అందుతుంది. సో దీనికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మీరు గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి ఆల్రెడీ. ఇంటర్ సెకండరీ ఇంటర్ మార్క్స్ 60% ఉండాలి. దీనికి కూడా వార్షిక ఆదాయం 4 లక్షలకు మించకూడదు. దీని స్కాలర్షిప్ 30,000 వస్తుంది. అది ఓన్లీ కేవలం 3 సంవత్సరాలు డిగ్రీ చేసిన వాళ్ళకి మాత్రమే. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఇది వర్తించదు. కేవలం 3 సంవత్సరాలు డిగ్రీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో అయితే దరఖాస్తుకి సంబంధించిన వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఓపెన్ చేసి చూడండి. సో దరఖాస్తు చేసుకోవడానికి ఒక వెబ్సైట్ డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే దీనికి కావాల్సినవి ఏంటంటే, మీరు ఇది ఫేస్బుక్ అకౌంట్తో కానీ లేదంటే ఈమెయిల్ అకౌంట్తో కానీ లాగిన్ అవ్వచ్చు. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఐడి ప్రూఫ్ కావాలి ఫస్ట్, అండ్ ఆదాయ ధృవీకరణ పత్రం. మీకు 4 లాక్స్ కంటే బిలో ఉన్నట్టుగా మీ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని చూపించాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ ఏదైనా చూపించవచ్చు. మీ ఒక ఓటర్ ఐడి కార్డ్ అలా ఏ ఉన్నా సరే చూపించాలి. అండ్ మార్కుల షీట్, ఒకవేళ 10th అయితే మీ 10th క్లాస్ మార్కుల షీట్, ఇంటర్ అయితే ఇంటర్ మార్కుల షీట్ను చూపించాలి. సో ప్రస్తుతం తరగతి ఫీజు, ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతుంటే ఆ తరగతి ఫీజు యొక్క రసీదు ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవాలి, వాటికి కావాల్సినవి. అండ్ లేదంటే ఐడి కార్డ్, కాలేజ్లో ఉండే ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డ్ అనే ఉండాలి. ఈ డీటెయిల్స్ ఉండాలన్నమాట. ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఐడి ప్రూఫ్ అండ్ ఆదాయ ధృవీకరణ పత్రము, మార్కుల షీట్, అండ్ ప్రస్తుతం మీరు తరగతిలో ఫీజు రసీదు ఉంటుంది కదా అది, లేదంటే ఐడి కార్డు. అండ్ ఇది కేవలం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో మాత్రమే ఇది అందుతుంది. అయితే ఇందులో 50% పూర్తిగా అమ్మాయిలకు మాత్రమే స్కాలర్షిప్ని కేటాయించింది. సో ఇది అందరికీ మంచి అవకాశం. 20-30 వేలు మనకి సంవత్సరానికి వస్తున్నాయంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ దీని మార్క్స్ కూడా 60% వస్తే చాలు, ఎక్కువ హై మార్క్స్ అవసరం లేదు. 60% మార్క్స్ వచ్చి ఉంటే చాలు. సో దీనికి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తులు. మీకు 60% వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇస్తారు. సో దీంట్లో మళ్ళీ కొంతమందికి మాత్రమే వాళ్ళు ఇద్దాం అనుకుని మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ని ఇస్తారు. ఎంపిక చేసిన వారికి మొదట ధృవీకరణ పత్రాన్ని పరిశీలిస్తారనమాట వాళ్ళని పిలిచి. అండ్ దీనిలో ఎంపికైన వారికి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఈ విధంగా టెలిఫోనిక్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఆ ఇంటర్వ్యూకి అటెంప్ట్ అవ్వాలి. అండ్ 2 దశల్లో పాల్గొన్న విద్యార్థుల ఫలితాల్లో ప్యానల్ సభ్యులు పరిశీలిస్తారంటే ఈ రెండు కూడా క్వాలిఫై అయితే, సో అప్పుడు మీకు వాళ్ళు పరిశీలించి ఆపై తుది జాబితాలు వెల్లడిస్తారు. అప్పుడు మీరు స్కాలర్షిప్కి అర్హులా కాదా అని చెప్పేసి వెల్లడిస్తారు. ఇది లాస్ట్ డేట్ 26th February 2019. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, టైం లేదు. సో త్వరగా అప్లై చేసుకోండి. అండ్ దీని పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి అందరికీ కూడా అప్లై చేసుకోండి.
అండ్ మార్క్స్ మంచిగా వచ్చిన వాళ్ళు కూడా ఇది ముందుగానే తీసుకుంటారు. సో ఇది అప్లై చేయండి. అండ్ ఇదేంటంటే హెచ్పి ఉడెన్ స్కాలర్షిప్ అనమాట. ఇది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు హెచ్పి ఉడెన్ ఐటీ కంపెనీ స్కాలర్షిప్ ఇస్తుంది అనమాట. హెచ్పి అంటే హైలైట్ ఫ్యాకర్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది 2018-19 పేరిట అందిస్తుంది. 10th 12th డిగ్రీ చదువుదాం అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ 10th చదివి ఉండాలి, 11th and 12th డిగ్రీ ఇంటర్ అండ్ డిగ్రీకి స్కాలర్షిప్స్ అందుతాయి. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోండి. 20,000 నుంచి 30,000 వరకు వస్తుంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూపించడానికి ఇది ఎలా అప్లై చేయాలంటే, మీరు అక్కడ మీరు అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఫిల్ చేయడానికి ఎవరిది లేదు. సో నేను ఎవరిది ఫిల్ చేయలేదు. సో మీకు అక్కడ ఫిల్ చేస్తే అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆల్రెడీ నేను ఒకటి అప్లై చేశాను. సో మీ అందరూ అప్లై చేయండి. అండ్ అందరికీ ఎవరైనా మీ ఇంట్లో మీ చెల్లెళ్ళు ఎవరైనా తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి చెప్పండి. స్కాలర్షిప్ మంచి 20,000 30,000 వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.